అంచనా టీవీ, నేను ప్రియాంక. బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శ్రీశైల క్షేత్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే కోవిడ్ నియమాలు పాటించుకుంటూ దుకాణాలు తెరుచుకునేందుకు వీలు కల్పించారు. 72 గంటల ముందు కరోనా పరీక్షలు చేసుకున్న వారికే మల్లన్న దర్శనానికి అనుమతించనున్నారు. శ్రీశైలం మండలంలో తాజాగా 545 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇప్పటి వరకు 62 మంది ఆలయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. శ్రీశైల క్షేత్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే కోవిడ్ నియమాలు పాటించుకుంటూ దుకాణాలు తెరుచుకునేందుకు వీలు కల్పించారు. 72 గంటల ముందు కరోనా పరీక్షలు చేసుకున్న వారికే మల్లన్న దర్శనానికి అనుమతించనున్నారు. శ్రీశైల మండలంలో తాజాగా 545 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇప్పటి వరకు 62 మంది ఆలయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ లైన్లు అందిస్తారు. శివరాజ్. ప్రియాంక, కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరుగుతున్నాయి. నిన్న ఒకరోజు 820 పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదైనట్టు చెప్తున్నారు. అయితే ఈ కేసులు దేవస్థానాలను కూడా విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా శ్రీశైలంలో ఏదైతే కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోనే ముఖ్యమైన శైవ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో నిన్న 545 పాజిటివ్ కేసులు నిన్నటి వరకు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే కరోనా బారిన పడి దాదాపు 62 మంది ఆలయ సిబ్బంది ఉండడం కొంత పరిస్థితి విషమకరంగా మారుతుంది. అయితే వీరందరినీ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచి వారికి చికిత్స అయితే అందజేస్తున్నారు. అయితే దేవస్థానంలో మాత్రం అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నట్టు ఈవో రామకుమారావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే శ్రీశైలం దేవస్థానానికి దర్శనానికి వస్తారో వారు 72 గంటల ముందు తమకు కోవిడ్ పాజిటివ్ లేదనే సర్టిఫికెట్ తీసుకువస్తేనే దర్శనానికి అనుమతిస్తామని చెప్పి కేఎస్ రామారావు చెప్పడంతో ఎవరైతే భక్తులు వస్తారో వారు ముందు 72 గంటల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వస్తేనే వారిని దర్శనానికి అలౌ చేస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో దేవస్థానం ఆవరణలు కూడా అలౌ చేసే పరిస్థితి లేదని కేఎస్ రామారావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే శ్రీశైలం టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ వద్ద నుంచే ఏదైతే టెస్టులు ఉంటాయో ఆ టెస్టులు అక్కడ ఏర్పాటు చేసినట్టు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దేవస్థానం ఈరోజు ఆదివారం కావడంతో ముఖ్యంగా దేవస్థానానికి భక్తులు పోషిస్తారు. అయితే ఈరోజు కనీసం 100 మంది కూడా దేవస్థానంలో కనిపించే పరిస్థితి మనకైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ కారణంగా దేవాలయాల వద్ద ఏదైతే ప్రోటోకాల్ ఉంటాయో ఆ ప్రోటోకాల్లన్నీ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఎవరికైతే నెగిటివ్ ఉన్న వారికే దర్శనం కల్పిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వారిని వెంటనే తిరిగి పంపించే ఏర్పాట్లు అయితే దేవస్థానం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా దేవస్థానంలో పనిచేసే ఆలయ సిబ్బంది కావచ్చు, ఆలయ అర్చకులు కావచ్చు, ఎప్పటికప్పుడు టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు. ఎవరికైనా ఒకవేళ పాజిటివ్ వస్తే వారిని వెంటనే హోమ్ ఐసోలేషన్ నుంచి వారికి చికిత్స అందించే ప్రయత్నం అయితే దేవస్థానం అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఏదైతే దేవస్థానంలో ఏదైతే కర్ఫ్యూ మధ్యాహ్నం 3 గంటల తర్వాత దేవస్థానం చుట్టుపక్కల ఉన్న షాపులు కూడా బంద్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చేపడంలో కరోనాను తగ్గించే ప్రయత్నం అయితే ఆలయ అధికారులు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ శివరాజ్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.